చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ నాయకులు. చెవిలో పూలతో మున్సిపల్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన తెలిపిన మున్సిపల్ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే వార్డు అభివృద్ధికి ప్రతి కౌన్సిలర్ సుమారు 30 లక్షల పని చేయవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు కేటాయించిన నిధులు ఈ రోజు వరకు సుమారు 6,73 లక్షలుగా నిల్వలు ఉన్నాయి. ఇట్టి నిధులను మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి 28 వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించాల్సిన బాధ్యత కౌన్సిల్పై ఉన్నది. కానీ ప్రస్తుత హుజూర్ నగర్ చైర్పర్సన్ మరియు అధికారులు కలెక్టర్ వద్ద ఎమర్జెన్సీ పనుల పేరుతో ఎటువంటి తీర్మానాలు లేకుండా, ఎటువంటి పనులను చేయకుండా, ఎంబీ రికార్డు లేకుండా నిధులను గత 3 సంవత్సరాలుగా కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారు. ఇప్పటికైనా ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కౌన్సిల్ తీర్మానాన్ని ఏర్పాటు చేసి వార్డు అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాల్సిందిగా ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రజల తరపున త్వరలో పోరాటానికి సిద్ధమవుతామని, సోమవారం నుండి కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.